वेलकम टू अवर चैनल चरण एडिटिंग वर्ल्ड फ्रेंड्स टुडे मैं टॉपिक वच्चेसी फ्री फायर क्यारेक्टर्स फोटो एडिटिंग अनेदी एला चेसुकोवाली ई रोज चूद्दाम फ्रेंड्स दीनी कोसम नेनु उपयोगिंचिन ऐप्स वच्चेसी पीएससीसी अंड पिक्सार्ट फ्रेंड्स ई टू ऐप्स लिंक्स किंद उन्न डिस्क्रिप्शन लो लिंक्स अनेवी उन्नाई फ्रेंड्स मीरु अक्कड नुंचि डाउनलोड अनेदी चेसुकोंडि फ्रेंड्स सो इंका मनं वीडियोलोकि वेल्ले मुंदु मीकोसम ओक रिक्वेस्ट फ्रेंड्स ना नुंचि మీరు కానీ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్ ముందుగా మీరైతే పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందైతే మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ యువర్ ఫోటో అయితే క్లిక్ చేయండి. పైన మీకు బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది దాన్ని అయితే క్లిక్ చేయండి. మీరు ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే కనబడుతుంది దాన్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది. సో ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసిన తర్వాత మీరు చేయవలసిన ఫోటో పని వచ్చేసి యాడ్ ఫోటో అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటో అయితే క్లిక్ చేసిన తర్వాత క్యారెక్టర్స్ పిఎన్జీ అనేది నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. మీరైతే అక్కడి నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోండి. ఓకే నేనైతే క్యారెక్టర్స్ పిఎన్జీ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి క్యారెక్టర్స్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సైడ్ త్రీ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. సో క్యారెక్టర్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటిని జూమ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చూసారు కదా ఈ విధంగా జూమ్ అయితే చేయండి. అందరూ ఓకే హైట్లో ఉండి ఇలా సెట్ చేసుకోండి మీరు. ఓకే నేనైతే సెట్ చేశాను. తర్వాత మీరు ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయవలసిన పని వచ్చేసి కింద మీకు మళ్ళీ యాడ్ ఫోటో అయితే కనబడుతుంది దాన్ని అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో అయితే క్లిక్ చేసిన తర్వాత ఈసారి మీరు ఇక్కడ యాడ్ చేయాలనుకున్న ఫోటోని అయితే యాడ్ చేయండి. నేనైతే ఆల్రెడీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది అయితే రిమూవ్ చేసి అయితే పెట్టుకున్నాను. మీకు కానీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో లింక్ ఇస్తాను, అదైతే చూడండి. నేనైతే బ్యాక్గ్రౌండ్ పిఎస్సిసి అప్లికేషన్లో అయితే రిమూవ్ చేశాను. మీరైతే అందులో అయితే పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అవుతుంది. నేను ఆ వీడియోలో పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయను ఎలా చేయాలో. సో మీకు కానీ తెలియకపోతే ఆ వీడియో అయితే చూడండి ఒకసారి. నేను పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. సో మీరైతే మీ ఫోటోని ఎలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఓకే నేనైతే అడ్జస్ట్ చేశాను. మీరైతే కొంచెం గ్యాప్ అనేది ఉంచండి మీకు క్యారెక్టర్స్కి మధ్యలో. సో చూసారు కదా ఇలా అయితే మీరైతే ఫిట్ చేయండి దీన్ని. సో టోటల్గా మీరైతే ఎలా అయితే చేసిన తర్వాత మీరైతే టిక్ అయితే ఇచ్చండి. సో టిక్ ఇచ్చాక ఆటోమేటిక్గా మనకైతే మొత్తం అంతా లేయర్ అంతా ఒకటి అయిపోతుంది. సో ఇప్పుడైతే మీరు అయితే దీన్ని సేవ్ అనేది అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో క్యారెక్టర్స్తో మీ ఫోటో అనేది అతికించి మీరైతే సేవ్ చేసుకోవాలి ఫోటోని అయితే. నాకైతే కొంచెం రెస్పాండింగ్ అనేది స్లో ఉంది ఫ్రెండ్స్, మీకు అయితే స్పీడ్గానే అవుతుంది. సో ఓకే అయిపోయింది. జస్ట్ ఈ అండు బటన్ అయితే క్లిక్ చేయండి ఒకసారి. సో మీకు అయితే మెల్లది అంతా రిమూవ్ అయిపోతుంది, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ యాడ్ ఫోటో అయితే క్లిక్ చేయండి ఒకసారి. యాడ్ ఫోటో అయితే క్లిక్ చేసిన తర్వాత నేను కింద మీకు డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకున్న దాని తర్వాత దాన్ని అయితే స్క్రీన్ మొత్తం స్ప్లిట్ చేయండి, ఎక్స్పాండ్ చేసుకుని పెట్టుకోండి ఇలా స్క్రీన్ అంతా. సో ఇలా అయితే చేసిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి యాడ్ ఫోటో అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో అయితే క్లిక్ చేసిన తర్వాత ఈసారి మీరు ఇందాక సేవ్ చేసుకుని పెట్టుకున్నారు కదా క్యారెక్టర్స్ మీ ఫోటో, అది అయితే ఒకసారి మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ చేయండి. జూమ్ అయితే చేసి కరెక్ట్గా దీన్ని అయితే ఫిట్ అనేది చేయండి. సో ఆ సైడ్ ఈ సైడ్ కొంచెం గ్యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మనకి. చూసారు కదా మీ లెగ్స్ కింద వరకు అయితే పూర్తిగా లాస్ట్లో మీ లెగ్స్ అనేవి ఉండాలి. సో మీరైతే ఇలాగా ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫోటోని అయితే. మీరు అయితే ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ అయితే ఉంటుంది, దీని అయితే ఇలా ఒకసారి క్లిక్ చేయగానే అంతా డీసెలెక్ట్ అయితే అయిపోతుంది. సో డీసెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసిన పని అయితే యాడ్ ఫోటోలోకి అయితే వెళ్ళండి. నేను కొన్ని పిఎన్జీస్ అనేవి క్రియేట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇచ్చాను, వాటిని మీరు అక్కడి నుంచి అవి డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఫోటో ఎడిటింగ్ అనేది సింపుల్గా అవుతుంది మీకు. సో నెక్స్ట్ నేను ఇచ్చిన పిఎన్జీ వచ్చేసి స్మోక్ పిఎన్జీ, దీన్ని అయితే మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే వస్తుంది మీకు స్మోక్ అనేది క్లిక్ చేయగానే. సో దీన్ని అయితే మీరు తీసుకొచ్చి ఇలాగ డౌన్లో అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ
పైన మీకు సెకండ్ ఆప్షన్ అయితే కనబడుతుంది, దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ అదే లేయర్ ఇంకోటి అయితే ప్రజెంట్ అవుతుంది. సో దాన్ని కూడా సేమ్ అదే ఏరియాలో జస్ట్ అలా ఫిట్ చేయండి. ఫిట్ చేసిన తర్వాత చూసారు కదా మీకు ఇలా అయిపోయింది. సో ఇలా సెలెక్ట్లో పెట్టుకుని ఎరేజర్లోకి అయితే వెళ్ళండి. ఎరేజర్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఎరేజ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సైజ్ ఉంది కదా, సైజ్ వచ్చేసి 100 అయితే ఇవ్వండి. తర్వాత హెడ్రెస్ వచ్చేసి 1 అయితే పెట్టండి. పెట్టేసిన తర్వాత సో ఒకసారి ఎరేజ్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేయండి, ఇదైతే పోతుంది. సో మీరైతే ఇప్పుడు మొత్తం ఫోటో అంతా ఒకసారి జస్ట్ కింద అనేది మనకి అంత ఎక్కువ స్మోక్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చు. సో లైట్గా జస్ట్ ఇలా అయితే ఇవ్వండి. సో ఇలా అయితే ఇచ్చిన తర్వాత చూస్తారు కదా ఫ్రెండ్స్, సో ఇలా అయితే రీస్టోర్ అయితే క్లిక్ చేయండి. మీరు అలా కొంచెం అయితే చివరిలోనే మనకు ఎఫెక్ట్ అనేది ఉండాలి, మొత్తం మన బాడీ అంతా స్మోక్ ఎఫెక్ట్ ఉండకూడదు. సో నేనైతే ఎరేజ్ చేయను. మీరు ఫస్ట్ లేయర్ అయితే ఎరేజ్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ లేయర్ అనేది కొంచెం లైట్గానే ఉంటుంది. 2 లేయర్స్ ఎడ్ చేస్తేనే మనకు కొంచెం డార్క్ అవుతుంది. సో మీరైతే ఒకసారి రీస్టోర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హెడ్లెస్ అనేది ఉంటుంది. సో హెడ్లెస్ మీరు 1లోనే ఉంచండి. 1లో ఉంచి ఓ పక్కి కనబడుతుంది కదా, ఓ పక్కి వచ్చేసి మీరు ఒక 15 వరకు ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత సైజులోకి రండి. సైజులోకి వచ్చి ఒక 15 ఇది ఫ్రెండ్స్, ఇది కూడా ఒక 15 ఇచ్చి తర్వాత మీరు ఒకసారి రీస్టోర్ మీద క్లిక్ చేస్తే అదైతే బ్రష్ అనేది పోతుంది. సో మీరైతే ఇప్పుడు ఇలా బార్డర్ లాస్ట్లో ఒకసారి ఇలా మీరైతే ఇలా చేయండి. జస్ట్ బార్డర్లో డ్రా చేయండి ఫ్రెండ్స్. మీరైతే ఇలా చివరిన ఫోటో లాస్ట్ ఎడ్జ్లో కింద ఇలా ఒకసారి మీరైతే మీ ఫింగర్తో డ్రా అనేది చేయండి. సో ఫినిష్ అయిపోయిన తర్వాత పైన అయితే టిక్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్ ఫోటో. సో ఇలా అయితే అయిన తర్వాత మీరైతే టిక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ పైన. సో పైన టిక్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అయితే మొత్తం లేయర్స్ అన్నీ కలిసిపోతాయి ఫ్రెండ్స్, ఫిట్ అయిపోతుంది ఫోటో. ఇంకా మీకు అవన్నీ జరగవు ఫ్రెండ్స్, అయినాయి ఓకే ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మీరు రియల్స్ పనిచ్చి యాడ్ ఫోటో అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పిఎన్జి వచ్చేసి మనం యాడ్ చేసుకోవాల్సింది ఫైరింగ్ క్రాక్స్ పిఎన్జి ఫ్రెండ్స్. దీన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ లింక్, దాన్ని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరైతే దాన్ని క్లిక్ చేసి యాడ్ అనేది అయితే చేయండి. సో యాడ్ చేస్తే మీకు అయితే ఎలా వస్తుంది ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత మీరు అయితే కింద ఆప్షన్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుని ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మీకు బ్లెండ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ స్క్రీన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మీకు అయితే నార్మల్లో ఉంటుంది, మీరైతే స్క్రీన్లో అయితే పెట్టుకోండి. చూసారు కదా స్క్రీన్లో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి దీని అయితే జూమ్ అనేది అయితే చేయండి ఫ్రెండ్స్. సో జూమ్ అయితే చేయండి కరెక్ట్గా మన బ్యాక్గ్రౌండ్ సైజ్ ఎంత ఉందో అంతవరకు అయితే మీరు జూమ్ అయితే చేయండి ఫ్రెండ్స్ దీన్ని. సో జూమ్ అయితే చేసిన తర్వాత మీరైతే దీన్ని ఇలా యాడ్ చేసుకోండి కరెక్ట్గా. సో యాడ్ చేస్తే మీకు సింపుల్గానే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ పిఎన్జీస్ని క్రియేట్ చేసి మీకు ఆల్రెడీ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు అయితే ఎన్ని వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అయితే ఇలా ఫోటో ఎడిటింగ్ అనేది ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు అయితే ఇలా అయితే చేసిన తర్వాత కింద టిక్ బటన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి దాన్ని అయితే క్లిక్ చేసండి పైన. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అయితే ఇదంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ మీరు నెక్స్ట్ చేయాల్సింది వచ్చి యాడ్ ఫోటో అయితే మళ్ళీ ఒకసారి క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటో అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీరు నేను ఫైరింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. అది కింద మనకి ఒక లేయర్లా అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ మనం దాన్ని, అప్పుడు కొంచెం ఫోటో అనేది నీట్గా కనబడుతుంది. సో ఇదైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే నేను కింద దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం అన్ని. సో దీని అయితే జూమ్ చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా. ఫోటో అయితే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే ఎంత ఉందో అంతవరకు అయితే సెట్ చేసి దీని అయితే కింద వరకు అయితే ఇలా పెట్టండి ఫ్రెండ్స్. సో మీరైతే ఇలా ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎరేజర్లో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎరేజర్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. దాన్ని సెలెక్ట్లో పెట్టుకుని ఎరేజర్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత సైజ్ అనేది 50 ఉంచండి ఫ్రెండ్స్. సైజ్ 50 ఉంచి హెడ్లెస్ అనేది పూర్తిగా అయితే తగ్గించండి ఫ్రెండ్స్. తగ్గించేసిన తర్వాత ఓపక్కి 100లో ఉంచండి. తర్వాత ఎరేజర్ మీద ఒక క్లిక్ ఇవ్వండి, మీకు అయితే అది హైడ్ అవుతుంది. సో ఇక్కడ రండి, ఇక్కడైతే ఎరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరైతే ఇలా ఎరేజ్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఇంత ఎక్కువగా అయితే కనబడకూడదు ఫ్రెండ్స్, మనకు చాలా లైట్గా అనేది ఉండాలి. సో మీరైతే ఇలా అయితే మొత్తం ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎరేజ్ చేస్తున్నాను. జస్ట్ తక్కువ అనేది మనకు ఉంటే సరిపోతుంది. సో ఎరేజర్లోకి వచ్చి సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎరేజ్ అవుతుంది మనకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. సో ఇంచుమించు మనకు అంతా ఎరేజ్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరైతే చేయవలసిన పని రీస్టోర్లోకి అయితే రండి. రీస్టోర్లోకి అయితే వచ్చి ఒకసారి హెడ్లెస్ అనేది 0లో ఉంచండి ఫ్రెండ్స్. ఓపక్కి వచ్చేసి మీరు ఒక 10 అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత సైజులోకి రండి. సైజులోకి వచ్చి మీరైతే ఒక 15 వరకు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీరైతే బ్రష్ రీస్టోర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఏదో హైడ్ అవుతుంది. సో మీరైతే ఇప్పుడు ఇలా జూమ్ చేయండి ఫ్రెండ్స్. జూమ్ చేసి జస్ట్ ఎడ్జ్లో ఇలాగానండి ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే లాస్ట్ అనేది డ్రా చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఫోటో లాస్ట్ కింద లోయర్ పార్ట్లో అయితే ఒకసారి మీరైతే ఇలా డ్రా చేయండి ఫ్రెండ్స్. దీని అయితే
మీకు ఈ ఎఫర్ట్ అనేది లైట్గా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఎఫర్ట్ అనేది ఎలా కనబడుతుందో. సో ఓకే టిక్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్, మీరు టోటల్గా టిక్ అయితే ఇచ్చిన తర్వాత మీకు అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మీరు అయితే పైన టోటల్గా టిక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, మీకు అయితే మొత్తం లేయర్స్ అన్నీ ఫిట్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం నేమ్స్ అనేవి అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. దానికోసం నేను ఆ పిఎన్జీస్ కూడా మీకు కింద లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. సో యాడ్ ఫోటో అయితే క్లిక్ చేయండి, మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందు. సో దాని తర్వాత మీరు అయితే ఇక్కడ ఫ్రీ ఫైర్ అనేది అయితే నేను మీకు పేరు ఉన్నది అయితే నేను కింద ఇచ్చాను ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు. సో యాడ్ చేస్తే మీకు అయితే ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. సో దీని అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో యాడ్ చేసుకున్న తర్వాత డిసెలెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ సింబల్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు మొత్తం అంతా డిసెలెక్ట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో డిసెలెక్ట్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసిన ఫ్రెండ్స్ యాడ్ ఫోటోలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మళ్ళీ యాడ్ ఫోటోలోకి అయితే బోయో అని ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్లో, దాని పిఎన్జీ కూడా నేనైతే మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని కూడా ఒకసారి మీరు అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఇలా యాడ్ చేయండి ఫోటో మొత్తం ఎక్స్పెండ్ చేయండి. ఎక్స్పెండ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కొంచెం కిందకైతే కింద కొంచెం ప్లేస్ అయితే ఉంచండి ఫ్రెండ్స్. మొత్తం అంతా కింద లోయర్ పార్ట్గా ఉన్న కింద కొంచెం ప్లేస్ అయితే ఉంచి తర్వాత మీరు అయితే దీన్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం ఫ్రీ ఫైర్ అనేది పేరు అయితే యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే కొంచెం కిందకైతే ఉంటే మనకైతే బాగా అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఒకసారి దీన్ని అప్ అయితే మూవ్ చేయండి. ఫ్రీ ఫైర్ అనే నేమ్ని ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి కొంచెం డౌన్లోడ్ చేయండి సెలెక్ట్ చేసుకుని. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు డీసెలెక్ట్ అయితే చేసి మళ్ళీ బోయో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే డౌన్కి తీసుకురండి. డౌన్కి తీసుకొచ్చి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్ డౌన్కి తీసుకొచ్చి మీరు అయితే. సో ఇలా ఫిక్స్ చేసిన తర్వాత టోటల్గా మీకు ఫోటో అంతా ఎడిట్ అయిపోయింది అనేది ఎడిట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ వచ్చి మనం ఫ్రీ ఫైర్ లోగో అనేది పైన అనేది యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికోసం అయితే మీరు ముందు ఇక్కడ టిక్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. టిక్ బటన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే టోటల్గా ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు అయితే మళ్ళీ యాడ్ ఫోటో అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో అనేది అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు అయితే నేను ఈ లోగో సింబల్ కూడా నేనైతే మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను, మీరైతే ఇక్కడ నుంచి అక్కడి నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత మీరు లాస్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు అయితే దీన్ని జూమ్ అవుట్ చేయండి, కొంచెం సైజ్ అనేది తగ్గించండి. సైజ్ అనేది తగ్గించి కార్నర్లో అయితే దీన్ని అయితే అడ్జస్ట్ చేయండి. అప్పర్ కార్నర్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే మనకు బాగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ సైడ్ అయితే ఫైర్ ఉంది కాబట్టి ఈ సైడ్ అయితే మనకు కొంచెం స్పేస్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఖాళీగా. సో అక్కడైతే యాడ్ చేసుకోండి, మనకైతే బాగా కనబడుతుంది. సో టోటల్గా మీరైతే ఫోటో టోటల్గా అయితే ఎడిట్ చేసినట్టే ఫ్రెండ్స్. సో టోటల్గా ఒకసారి క్లిక్ టిక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఫైనల్గా. సో ఇప్పుడు టిక్ అయితే ఇచ్చిన తర్వాత మనకి రెండు పక్కన ఎక్స్ట్రా స్పేస్ అయితే మిగిలిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని మీరు చేయాలంటే రిమూవ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే స్టార్టింగ్లోకి అయితే రండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు స్టార్టింగ్లో గోల్డ్ తర్వాత టూల్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్లోనే క్రాప్ అనే సింబల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆప్షన్, దాన్ని అయితే క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఫోటో అయితే ఇలా వస్తుంది క్రాప్ అని క్లిక్ చేయగానే. సో మీరు కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఎక్కడ వరకు ఉందని ఆ ఎడ్జెస్ వరకు అయితే దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఆ ఎడ్జెస్ వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీకు అయితే టోటల్గా ఫోటో అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మీకు అయితే సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సేవ్ అనేది అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది అయితే వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ అయితే మాత్రం చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్, ఇంకొక స్పెషల్ ఎడిటింగ్తో.